పార్టీలకు విరాళాలు, విరాళాలకు లెక్కలు చెప్పాలి. ఈ లెక్కలు చెప్పేటువంటి దాని మీద మీకు అంత దొంగ డబ్బులు వచ్చినాయి, మీకు ఎంత దొంగ డబ్బులు వచ్చినాయి అని చెప్పి ఒక పార్టీ ఇంకొక పార్టీని విమర్శించుకుంటుంది. జాతీయ పార్టీని ప్రాంతీయ పార్టీలు అదిగో చూసారా వాళ్లే దొంగలని మాట్లాడతారు. ఇప్పుడు తీరా చూస్తే కొత్తగా తేలినటువంటి లెక్క ఏంటంటే ప్రాంతీయ పార్టీలకు కూడా ఈ అజ్ఞాత విరాళాలు వాస్తవంగా 20 రూపాయల కంటే కూడా పైన వస్తే బిల్లు ఇవ్వాలి, 20 రూపాయల లోపు అయితే కనుక లెక్క చెప్పక్కర్లేదు. దాన్ని బేస్ చేసుకుని అనేక ప్రాంతీయ పార్టీలు జిమ్మిక్కులు చేస్తున్నాయి. ఇందులో ఇలాగ అజ్ఞాత విరాళాలు అంటే పేరు ఎవరి వల్ల వచ్చిందో లెక్క తెలియనటువంటి విరాళాలు బీజేడీ వాళ్ళు 213 కోట్లు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది 100 కోట్ల రూపాయలు, శివసేన 60 కోట్ల రూపాయలు, జేడీఎస్ 39 కోట్ల రూపాయలు, తెలుగుదేశం పార్టీ 37 కోట్ల రూపాయలు, జేడీయు 8 కోట్లు, ఎన్డీపీపీ 8 కోట్లు, డిఎంకే 6 కోట్లు, ఆప్ 4.5 కోట్లు, జేవీఎం 1 కోటి 134 లక్షలు, ఇదే 13 లక్షలు అనేటువంటిది ఇలాగ అజ్ఞాత విరాళాలు అనేటువంటిది లెక్క తేల్చింది ఒక స్వచ్ఛంద సంస్థ. అంటే ఇక్కడ అందరూ అందరే మాటలు చెప్పేటువంటి వాళ్ళే. వాస్తవంగా అయితే ఇది బల్క్గా ఎవరో లీడర్ ఇస్తారు. అయితే నోట్ల రద్దు సందర్భంలో మనందరికి గుర్తుంది, హైదరాబాద్లో తాజ్ దగ్గరలో ఉన్నటువంటి ఒక బంగారపు కుట్లో రాత్రిపూట్ల 8 గంటలకల్లా షాప్ కట్టేశారు. పొద్దునికి చూస్తే 150 కోట్ల రూపాయల దాకా లావాదేవీలు జరిగినట్టుగా ఏది అప్పుడు రద్దయినటువంటి కరెన్సీని తీసుకెళ్లి బ్యాంకులో జమ చేశారు. ఆ తర్వాత కాలంలో విచారణ చేసినటువంటి అధికారులు లోపల తేల్చిందేంటి, ఏ వినియోగదారు రాలేదు, అక్కడ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే వినియోగదారులు ఎవరూ లేకుండా వీళ్లే బిల్లులు కట్టుకున్నారు. అట్లాగే ఈ విరాళాలు కూడా 20 రూపాయల లోపు బిల్లులు లెక్కన వీళ్లే కట్టుకున్నట్టు కనబడుతుంది. లేకపోతే డీటెయిల్స్ రాయాలి కాబట్టి అట్లాంటి బిల్లుల్ని పక్కన పెట్టేసేసుకుని చేసుకున్నట్టు కనబడుతుంది. ఇయే ఈ బడాబడా పారిశ్రామికవేత్తలు, బడాబడా వ్యాపారులు, లేకపోతే కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇచ్చేటువంటి అధికారంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తాయి, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళకి తక్కువ వస్తాయి. అది మాటలు మాత్రం పక్కన ఉన్నటువంటి పార్టీల మీదకి వెళ్తాయి కానీ వివరాలు మాత్రం చెప్పరు. మనకి సంబంధించి ప్రజలంగా కూడా పార్టీల వారీగా చీలిపోయి ఉంటాం, కులాల వారీగా చీలిపోయి ఉంటాం, వర్గాల వారీగా చీలిపోయి ఉంటాం. కాబట్టి మావాడు 30 కోట్లు తిన్నాడు, మీవాడు 60 కోట్లు తిన్నాడు, మావాడు చిన్న దొంగ, మీవాడు గజ దొంగ అంటూ ఇట్ట విమర్శించుతారు తప్పించి వీటికి లెక్కలు చెప్పండి అని అడిగేవాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి రాజకీయ నేతల అదృష్టం అది.